జగన్ను చూసి చంద్రబాబు అంత ధైర్యం చేస్తారా పెడితే పెళ్ళి పెట్టకపోతే శ్రాధం అన్నది సామెత రాజకీయాలకు ఇది అచ్చంగా వర్తిస్తుంది అందులోనూ వర్తమాన రాజకీయాలలో ఇది మరీను ఇక్కడ చోట నాయకుడు వేసినప్పుడు వేప మొక్క మాదిరిగా ఉంటారు కానీ ఏళ్లు గడిచిన కొద్దీ తీయాలంటే అమ్మవారు అనే భయం పుట్టించేంతలా ఎదుగుతాడు అలాంటప్పుడు పక్కకు తప్పించడం అంటే మాటలు కాదు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఇదే భయం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు చేసిన తప్పిదం లేదా చేయలేకపోయిన ధైర్యం కూడా ఇదే చంద్రబాబు మొదటి నుంచి తెలుగుదేశంలో ఒకటే బ్యాచ్ను తన వెంట ఉంచుకుంటూ వచ్చారు వాళ్ళను మార్చాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రానివ్వలేదు లోకేష్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చాక యువనాయకులు పార్టీలో ఉండకపోతే బాగుండదు అనే కలర్ ఇవ్వడం కోసం ప్రతి జిల్లాలో ఓ యువనాయకత్వాన్ని ఎంకరేజ్ చేశారు కానీ గమ్మత్ ఏంటంటే వాళ్ళు కూడా ఎవరంటే ఈ సీనియర్ల పిల్లలు లేదా తమ్ముళ్ళు అశోక్ అయ్యన్న కళా వెంకట్రావు యనమల ఇలా ఎవరి నియోజకవర్గాల్లో నాయకత్వం చూసినా వారి వారసులే తప్ప వేరు కాదు సో సీనియర్లను పక్కన పెట్టాలంటే అంత కష్టం అంత భయం కానీ జగన్ది మొండితనం పార్టీ ఏమైపోతుందా అన్నది లేదు తాను ఏమైపోతానన్నది లేదు మొండిగా మార్చేస్తాడు తన పార్టీ తన ఇష్టమనే తప్ప అభిమానం మమకారం లాయల్టీ ఇలాంటి పదాలు జగన్ దగ్గర ఉండవు వైఎస్ మనస్తత్వానికి పూర్తిగా వ్యతిరేకం బహుశా జనరేషన్ గ్యాప్ కావచ్చు ఎందుకంటే కేసీఆర్ కూడా వైఎస్ లాగే ఆలోచించి మనతో ఇన్నాళ్లుగా ఉంటున్నారు అనే అభిమానంతో టికెట్లు ఇచ్చారు కేటీఆర్ మార్చమని అన్నా వినలేదు అని వార్తలు కూడా వినిపించాయి అలా మార్చి ఉంటే బాగుండేదని ఇప్పుడు అంటున్నారు జనాలు అదే కరెక్ట్ అని ఇప్పుడు చంద్రబాబు కూడా ధైర్యం చేస్తున్నారని వార్తలు వినవస్తున్నాయి అభ్యర్థుల ఎంపికలో జగన్ అసలు ఈ అభిమానాలు లాయల్టీ బంధుత్వాలు ఇలాంటివి పట్టించుకోరు తనకు కావలసినదే తను చేసుకుంటూ వెళ్తారు అందుకే ఆయనతో ఉన్నవారు ఒక్కొక్కరు దూరం అయిపోతూ ఉంటారు ఇప్పుడు జగన్ ప్రక్షాళన మొదలుపెట్టారు వరుస పెట్టి ఎక్కడ అవసరమో అక్కడ మార్చుకుంటూ వెళుతున్నారు దాంతో కలకలం మొదలైంది ఈ కలకలం ఎక్కడితో ఆగదు ఎందుకంటే చాలా అంటే చాలామందినే మారుస్తారు అందులో సందేహం లేదు కానీ ఇప్పుడు ఈ కలకలం చూశాక చంద్రబాబు పరిస్థితి ఏంటో ధైర్యంగా సీనియర్లను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తారా లేదా వారి వారసలకే ఇస్తారా అసలే గెలుపు మీద నమ్మకం పెట్టుకుని ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చేసామని అనుకుంటున్న తెలుగుదేశం సీనియర్లు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో అని భయపడి మళ్ళీ పాతదారినే వెళ్తారా చూడాలి రంజైన రాజకీయం ముందు ముందు ఉంది